అసలు శిశలు ప్రజాకవి కాళోజీ ఆయన పదాలు గుండె లోతుల్లోంచి వస్తాయి స్వచ్ఛమైనవి ఆయనకు తట్టినది తట్టినట్టుగా రాసేస్తారా అన్నట్టుగా ఉంటాయి ఆయన కవితలు భాషాడంబరానికి ఆర్భాటానికి ఇసుకు రేణువంతు కూడా చూటివ్వరు కాళోజీ నారాయణరావు పాండిత్య ప్రదర్శనకు పాకులాడని కవి ఎవరన్నా ఉన్నారంటే అది కాళోజీ అనే చెప్పుకోవాలి నీ బానిసను కాను నేను తొత్తు కొడుకునసలే కాను నా ఇష్టం వచ్చినట్టు నా మనసుకు నచ్చినట్టు మాట్లాడుతా రాస్తా ప్రకటిస్తా నరుడను నేను నరుడను నేను నా ఆలోచన నాది అభిప్రాయ భేదానికి అవకాశం లేకున్నా సభ్య ప్రపంచం సున్నా నా మతమును ప్రకటిస్తా అది నా స్వతసిద్ధమైన హక్కు జన్మహక్కు ఆమాత్రం లేకుంటే నీ బతుకెందుకు అంటూ కాళోజీ తన కవితా ప్రేరణను ఆవిష్కరించాడు కాళోజీ కవిగానే కాదు వ్యక్తిగా కూడా స్వేచ్ఛ పిపాసి నిరంకుశుడు తన మనసుకు తప్ప ఎవరికీ దేనికి లొంగనివాడు నా గొడవ సంకలనానికి ముందు మాట రాస్తూ వరవర్రావు అన్న మాటలు కాళోజీ స్థానాన్ని తెలుగు వాంగ్మయంలో నిర్ధారిస్తాయి కాళోజీని ఒక కేటగిరీలో చేర్చాలంటే కాళూజీ వేమన గురజాడల వంటి కవి అన్నారాయణ తన గొడవను అంటే తన కవిత్వాన్ని కాళూజీ స్వయంగా ఇలా వర్ణించుకున్నారు ఎదచించుక పారునది ఎదలందున చేరునది ఎంద రాగబట్టినను ఎక్కి ఎక్కి వచ్చునది ప్రతి ఒక్కడు ఓపలేక లోపల ఏడ్చునది ఈ వారం కాళోజీ నారాయణరావు గుండె ఘోష నా గొడవ సంకలనం నుంచి కొన్ని కవితలు చదువుకుందాం కాళోజీ నా గొడవ నా గొడవనున్నది కాళోజీ అనున్నది నా గొడవనున్నది వాగుడు అనిపించునది ఎడతెగని వాగుడది ఎడతెగక సాగునది అక్షర జీవనమనునది నా గొడవనునది కాలమునకు ప్రతికూలముగా సతతము పారునది పోరునది పారావారము ముట్టెడి వారిని సైతము పారావారము ముట్టెడి వారిని సైతము ఢీకొని ఎదురీతతో పొంగి పొర్లి ఎత్తువైపు పారునది నా గొడవనునది కాళోజీ అనునది కాలమునకే కాదు మహాకాలునకును ఏనాడును జీయనని కలేజాతో కాళోజీ అనునది నా గొడవనునది నఖరాలు లేనట్టిది నాజూకుది కానట్టిది నా గొడవనునది అక్షరాల జీవనది నానాభావన నది నీనా భావము లేనిది భావన నది భావము లేనిది మన భావన నది సమభావన నది సమరస భావన నది నా గొడవను నది కాళోజీ అను నది చించుక పారునది ఎదలందున చేరునది ఎంద రాగబట్టిననూ ఎంద రాగబట్టినూ ఎక్కి ఎక్కి వచ్చునది ప్రతి ఒక్కడు ఓపలేక ప్రతి ఒక్కడు ఓపలేక లోపల ఏడ్చు నది కనుకొలకుల చిలుకునది కనుకొలకుల చిలుకు నది కనురెప్పల తడుపునది ఎడద ఊరి పారునది ఎడద చేరి ఊరు నది ఎడద ఊరి పారునది ఎడద చేరి ఊరు నది ఎడద చింది పొంగునది ఎడదను చిందించునది నా గొడవను నది కాళోజీ అనునది కాళోజీ కవిత కర్షక నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు వాదిత్రుని వాద్యాలు శిల్పకుని శిల్పాలు చిత్రకుని చిత్రాలు అంగనల అందాలు కందర్పు కయ్యాలు కవిరాజు కావ్యాలు కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే దాంభికుని ధ్యానాలు ఛాందసుని జాప్యాలు తాత్వికుని తత్వాలు మాంత్రికుని మంత్రాలు గురువుల గోప్యాలు గుడుగుడు ఉంచాలు దేవుళ్ళ తిరునాళ్ళు దివ్యనది తీర్థాలు కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే ధార్మికుని దానాలు పండితుని భాష్యాలు వర్తకుని వ్యాజ్యాలు వకీళ్ల వాదాలు సైనికుని శౌర్యాలు యాంత్రికుని యంత్రాలు యోధుల యుద్ధాలు రాజుల రాజ్యాలు కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే కాళోజీ కవిత ఇంకెన్నాళ్ళు నవయుగంబున నాజీ వృత్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు నవయుగంబున నాజీ వృత్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ దమన దమననీతిలో దౌర్జన్యాలకు దాగిలి మూతలు ఎన్నాళ్ళు కంచయ్య చేనును మేయుచుండగా కాంచకుండిటింకెన్నాళ్ళు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని దొరలే వెలిగేదెన్నాళ్ళు బాధలు పెట్టి పలుకనీయని పాపుల భయం ఇంకెన్నాళ్ళు హింస పాపమని ఎంచు దేశమున హిట్లరత్వం ఇంకెన్నాళ్ళు హింస పాపమని ఎంచు దేశమున హిట్లరత్వం ఇంకెన్నాళ్ళు పగటి దోపుడులు నాపగలేని ప్రభుత్వం ప్రభుత్వముండేదెన్నాళ్ళు ప్రజాదరణ కోల్పోయే దేశమును పాలన చేసేదెన్నాళ్ళు పగటి వేషములు ఎన్ని వేసినా పగటి వేషములు ఎన్ని వేసినా పాపము దాగేదెన్నాళ్ళు పాపము కుండా బద్దలు కాక భద్రంగా ఉండేదన్నాళ్ళు ప్రజానాయకుల ప్రకటన తప్పును ప్రభుత్వ పత్రాలెన్నాళ్ళు ప్రతిష్ట పేరిట తప్పులు దాచే పాడు పద్ధతులు ఇంకెన్నాళ్ళు ప్రతిష్ట పేరిట తప్పులు దాచే పాడు పద్ధతులు ఇంకెన్నాళ్ళు శాంతి భద్రతల పేరదుష్టతను శాంతి భద్రతల దుష్టతను సమర్థించటంకెన్నాళ్ళు తత్వభేదమని మనలో మనకే తన్నులాటలింకెన్నాళ్ళు తత్వభేదమని మనలో మనకే తన్నులాటలు ఇంకెన్నాళ్ళు సంఘ సేవకులపై దౌర్జన్యము సాగనిచ్చుటింకెన్నాళ్ళు విప్లవగాధలు వినుసు అందరూ విప్లవగాధలు వినుసు అందరూ వేచియుందరింకెన్నాళ్ళు అగ్గికొండలో అగ్నిజ్వాలలు అగ్గికొండలో నగ్నిజ్వాలలు అణిగియుండుంకెన్నాళ్ళు ఫలితము లేక పాపుల కొరకి పాడు కష్టం ఫలితము లేక పాపుల కొరకి పాడు కష్టం ప్రజాశక్తికి పరీక్ష సమయము ప్రతీక్ష మనకింకెన్నాళ్ళు దౌర్జన్యము నిద్రించక మనకి దాసోహం ఇంకెన్నాళ్ళు పురుషులపై కామపురుషులు విజయం పొందుచుందరింకెన్నాళ్ళు సంక్రాంతి పురుషుడు దుష్టతపైన స్వారీ చేయండి ఇంకెన్నాళ్ళు కలము పోటున కథపచాలని కలము పోటున కథపచాలని కావ్యగానమింకెన్నాళ్ళు కాళోజీ కవి కైతలు వినియు కాళోజీ కవి కైతలు వినియు కథల కుందుకెన్నాళ్ళు కాళోజీ కవిత బాపు 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 బాగున్నావా బాపు పదిహేనేళ్ళైందనుకుంటా మరతుపాకి యానంతో నీవలనే పయనించిన బండారు నాయకే ద్వారా జాబొక్కటి పంపించిన అందే ఉంటుంది నీకు నా గొడవ అశాంతము తుపాకి గురైనా సరే చేపట్టను తుపాకీ తుపాకి గురైన సరే చేపట్టను తుపాకీ అన్యాయాన్ని ఎదిరిస్తా ఆఖరి ఊపిరిదాకా అన్న మాట నిలుపుకున్న బాగున్నావా నీ మాటను పాటించే మాటే ఈనాడు లేదు నీ మాటను పాటించే మాటే ఈనాడు లేదు నీ బాటను పట్టి నడుచు చోటే అగుపించదిలా నీ అడుగుజాడ నీ చేతలు నీ మాటలు నీవలనే మటుమాయం అయినయంటే నమ్ముతావో లేదో నువ్వు నీవు పుడమి మీద పుట్టి నీవు పొడమి మీద పుట్టి వెయ్యి నెలలు వెలసినావు ఏమేమో చేసినావు అన్న మాట రుజువు చేయు చిహ్నము గుర్తు నిషాని ఒక్కటైన మిగిలి ఉంటే ఛాలెంజ్ నీకు నాకు ఎంతటి షర్త్ అంటే అంత మా అందరి చేతి చలవా మా అందరి చేతి చలవా మా నడవడి తీరు తెన్ను అనవరతము అవినీతికి కంకణబద్ధులమైన మేము అనవరతము అవినీతికి కంకణబద్ధులమైన మేము నిత్య విధిగా నెరవేర్చిన ఘనతలకు నిత్య విధిగా నెరవేర్చిన ఘనతలకు గుర్తుగా భారతదేశము వెలుస్తున్నది నాడు నభోవాణి వినుమేరలో నభోవాణి వినుమేరలో ఉంటివి నే పలికిడి స్థాయి చేరదక్కడి పులిమేరలకు సైతము ఇక్కడ మా మధ్య ఇప్పుడు పేరుకు మాత్రమే మిగిలను నీ పేరొక్కటి ఇక్కడ మా మధ్య ఇప్పుడు పేరుకు మాత్రమే మిగిలను నీ పేరొక్కటి జాతి పితగ మారినట్టి బిరుదొక్కటి ప్రతి జుమ్మా గుడ్ ఫ్రైడేగా తలంచి ప్రతి జుమ్మా గుడ్ ఫ్రైడేగా తలంచి శుక్రవారం పొద్దున్నే వారం వారం తప్పక ఆకాశవాణి భజన వారం వారం తప్పక ఆకాశవాణి భజన రఘుపతి రాఘవ రాజారాం అని వినపడు టేపు నిలువ చేసుకున్న నీ మాటలు ప్రకటితమగు ముప్పది జనవరి నాడు అమరవీర సంస్మరణము అరణిమసము కామోషి సర్కారీ లాంఛనాల ప్రతి ఏడు జరుగుచుండు రెండవ అక్టోబర్ వస్తే పండుగ సర్కారీ సెలవు రఘుపతి రాఘవ భజనలు చెరకా గిరగిర చప్పుడు రాజఘాటు దర్శనాలు నీ జయంతి ఉత్సవాలు తప్పకుండా జరిగి జరిగి నీ పేరును చాటుచుండు ఇంతే పేరుకు మాత్రం మిగిలిన నీ పేరొక్కటే ఇంకా ఈ దేశంలో నువ్వు ఉన్నావన్న రుజువులు మాత్రమే కలవు బాబు నీవు లేవు అనడానికి రుజువులు కోటాను కోట్లు ప్రతి ఒక్కడు భారతీయుడనే ప్రతి ఒక్కడు అసలు నీవు పుట్టినావో లేదో అనడానికి పుట్టితే ఒక్క క్షణమైన నువ్వు బతికి ఉంటువో లేదో అనడానికి చచ్చి ఎన్ని యుగాలైందో అనడానికి అన్నట్లు బతుకుచున్న ప్రతి ఒక్కడు నీవు లేవు లేవు అని మాటను రుజువు చేయు పురుషార్థియే మా బాటను బట్టి మేము మా బాటను బట్టి మేము మా వీలును బట్టి మేము మా తీరును బట్టి మేము మా బతుకుల సాగిస్తూ మహారాజుగా ఉన్నాము నీ మాటే మరిచినాము మా బాటను బట్టి మేము మా వీలును బట్టి మేము మా తీరును బట్టి మేము మా బతుకులు సాగిస్తూ మారాజుగా ఉన్నాము నీ మాటే మరిచినాము టెలివిజన్ కన్నా మిన్న టెలిపతి ఒకటి ఉన్నది టెలివిజన్ కన్నా మిన్న టెలిపతి ఒకటి ఉన్నది అందుబాటులో ఉంటే నా గొడవగా ఇక్కడి సంగతి శాంతము నీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తామనుకున్నా అరవై దాటితే మనిషి అటో ఇటో అని సామెత నేనే వస్తానేమో నీ దానికి ఈలోగా మరతుపాకి యానమొకటి ఏర్పడు సూచనలున్నవి మరతుపాకి యానమొకటి ఏర్పడు సూచనలున్నవి అధికృత హింసాకాండకు హద్దులు లేకుండైనను సత్యాగ్రహం అంటే వట్టి నవ్వులాటగా ఉన్నది సత్యాగ్రహం అంటే వట్టి నవ్వులాటగా ఉన్నది ప్రతిహింసకు ఓపికంటూ లేదన్న సూచనలే ఎటు ప్రతిహింసకు ఓపికంటూ లేదన్న సూచనలే ఎటు ఇది కూడా ఒక మార్గమే పిరికి పంద కన్నా హింస వెయ్యి రెట్లు మిన్న పిరికి పంద కన్నా హింస వెయ్యి రెట్లు మిన్న నువ్వన్నది గుర్తున్నది నా గొడవకు గుండె ఉంది గుండెకు గుండుకు ఏదో వీడని సంబంధముంది గుండాలను ఎదిరించే గుండె బలం బోలెడుంది వస్తా బాపు వస్తా సంగతంతా వివరిస్తా కాళోజీ కవిత నా వరకు నేను భావాన్నవంబులో నా వరకు నేను మునకలేసి ఎంతో మురిసిపోతాను భావాన్నవంబులో నా వరకు నేను మునకలేసి ఎంతో మురిసిపోతాను మన విరువురము కొనిన సమయాల ఆటలు పాటలు మాటలు పనులు ఎప్పుడెప్పుడు ఏవేవి ఎటులు జరిగినవో ఎదలోన అటులనే పదిలపరిచాను ఎప్పుడెప్పుడు ఏవేవి ఎటులు జరిగినవో ఎదలోన అటులనే పదిలపరిచాను స్మృతి చేత స్మృతి చేత వాణిని వెతికించుతాను వెతికించి మనసులో అతికించుతాను తలచుకొని తలచుకుని ఉలికిపడతాను వెతికించి మనసులో అతికించుతాను తలచుకొని తలచుకుని ఉలికిపడతాను గుట్టు కనపడనీక నిట్టూర్చుతాను ముసిముసి నవ్వులను విసురుకుంటాను భావాన్నవంబులో నా వరకు నేను మునుపు కలిగిన ఎట్టి అనుభవాలెల్లా అనుకుంటే అయినట్లు అనిపించుతాయి కనుల గట్టిన ఎట్లు కనిపించుతాయి వీణులకు విందుగా వినిపించుతాయి మునుపు కలిగిన ఎట్టి అనుభవాలెల్లా అనుకుంటే అయినట్లు అనిపించుతాయి కనుల గట్టిన ఎట్లు కనిపించుతాయి వీణులకు విందుగా వినిపించుతాయి భావాన్నవంబులో నా వరకు నేను మునకలేసిన ఎంత భావాన్నవంబులో నా వరకు నేను మునకలేసిన ఎంత మునుపు ఇప్పుడౌను కాళోజీ గేయం ఆంధ్రుడ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రజలు తెలుగు భాష పట్ట చూపే నిరాదరణకు స్పందించి రాసిన గేయం ఏ భాషరా నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా ఆంగ్లమందున మాటలాడగలుగని ఎంతగా కుల్కెదవు ఎందుకోసమురా సూటు బూటు హ్యాటు షోకుగా తొడుగు ఘనతేమి వచ్చరా గర్వమేటికిరా ఏ భాషరా నీది ఏమి వేషమురా ఉర్దు మాటలాడి ఉబ్బిబ్బి పడుటకు కారణం వేమిటో కాస్త చెప్పుమురా ఉర్దు మాటలాడి ఉబ్బిబ్బి పడుటకు కారణం వేమిటో కాస్త చెప్పుమురా లాగు షేరువాణీలు బాగుండు ననుచు లాగు షేర్వాణీలు బాగుండు ననుచు మురిసిపోయేదవంత మురిపిమేమిటిరా ఏ భాషరా నీది ఏమి వేషమురా నీ వేష భాషలు ఇలా నిగ్గుతేలినవన్న విషయంబు నీవేళ విశ్వసింపవురా నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి నీ భాష దీనతకు నీ వేష దుస్థితికి కారకుడు వియవని కాంచవెందుకురా ఏ భాషరా నీది ఏమి వేషమురా నీ వేషభాషలను నిర్లక్ష్యముగా చూచు భావదాస్యం ఎప్పుడు బాసిపోవునురా నీ వేషభాషలను నిర్లక్ష్యముగా చూచు భావదాస్యం విపుడు బాసిపోవునురా నీ భాషయందును నీ వేషమందును స్వాభిమానముడిగిన చవటవీవేరా నీ భాషయందును నీ వేషమందును స్వాభిమానముడిగిన చవటవీవేరా ఏ భాషరా నీది ఏమి వేషమురా తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా దేశ భాషలందు తెలుగు లెస్సయ్యటంచు తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందోరా తెలుగు బిడ్డడువు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు సంగతేమిటిరా తెలుగు బిడ్డడువు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు సంగతేమిటిరా అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా ఏ భాషరా నీది ఏమి వేషమురా కాళోజీ కవిత కాలయాపన కూలిపోయిన కోట గోడలను చూసి శిథిలమైన గుళ్ళ శిల్పముల చూపి పగిలిపోయిన దైవ ప్రతిమలను చూసి చిరిగిపోయిన పాత చిత్రముల చూపి మాసిపోయిన రాజశాసనము చూసి పురుగు పట్టిన పురుగు పట్టిన తాటి పొత్తుముల చూపి తుప్పుపట్టిన కత్తి తునకనలు చూపి పూర్వగాధలు చెప్పి పొంగేటి నీకు పూర్వగాధలు చెప్పి పొంగేటి నీకు ప్రస్తుతావస్థ ఏ పగదినున్నదియో ఎట్లు కనపట్టు నీకేమి చెప్పుదును ప్రస్తుతపు దీనతను పాటించకుండా ఉన్నతిని పొందుటకు ఉపలాట పడక ప్రస్తుతపు దీనతను పాటించకుండా ఉన్నతిని పొందుటకు బలాట పడక అన్యాయమైనను అలజడియే లేక దౌర్జన్యముల కోర్చి దాస్యజీవనము గడుపు నీకల గాథలేటికిరా అన్యాయమైనను అలజడియే లేక దౌర్జన్యముల కోర్చి దాస్యజీవనము గడుపు నీ నీకల గాథలేటికిరా ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము ఏనాడో కోల్పోతి మీనాడు మనము ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము ఏనాడు కోల్పోతి మీనాడు మనము చేత బంధాల చేత చేత బంధాల చేత పిన్నలము పెద్దలము పిరికి పందలమై స్వార్థాలు సాధింప సందేహపడక ఏమేమి చేయుదము ఎట్టు చెప్పుదును ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్యరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యులకు వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది న్యూస్టింగ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆదివారం రాత్రి అదే సమయానికి కార్యక్రమం విడుదలవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా ఫలానా అవి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను న్యూస్టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టీఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి